మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పోతుల సునీత ఖండించారు. ప్రకాశం జిల్లా చీరాలలోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు వెంటనే బేషరత్గా సీఎం జగన్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జోగి రమేష్ పై నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. సీఎం జగన్కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారన్నారు. కోడెల శివప్రసాదరావు వర్ధంతిని కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకే దక్కిందన్నారు. బ్రతికున్నప్పుడు పరామర్శించని చంద్రబాబు చనిపోయిన తర్వాత శవరాజకీయం చేస్తున్నారన్నారు. దళిత మహిళ అయిన హోంమంత్రిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడికి మహిళల విలువ తెలియదన్నారు. గత 5 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా చంద్రబాబు తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జోగి రమేష్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చీరాల 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో పోతుల సురేష్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గోలి కుమారి, మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, వాడరేవు మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణ పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉందో, మరి ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రిగా కూడా ఆలోచించకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అటవిక సమాజంలో ఉన్నామా అనే విధంగా యావత్తు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మీ అబ్బ సొమ్మ, మీ తాత సొమ్మ 100,000 కోట్లు తెచ్చి రాష్ట్రంలో పెడుతున్నారని మాట్లాడడం చాలా నీచకరమైనటువంటి వ్యాఖ్యలు అవి. మరి చాలా బాధాకరమైనటువంటి వ్యాఖ్యలు. వాటిని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు ముక్తకంఠంతో. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందనేది మొన్న ఎన్నికల్లోనే ప్రజలు బుద్ధి చెప్పారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి రానటువంటి మెజార్టీ, 151 సీట్ల మెజార్టీ ఇచ్చి ప్రజలు ఆ స్థానంలో కూర్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏదో జాక్పాట్ సీఎం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తదనంతరం రాష్ట్ర ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వామ్యుడై వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ప్రజల యొక్క అభిమానంతో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పట్టుకొని మీరు ఈ సభ్య సమాజాన్ని మర్చిపోయి ఈ విధంగా మాట్లాడడము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోడెల శివప్రసాద్ జన్మదినం కానీ, మరి అలాగే వర్ధంతి కానీ జరుపుకునే హక్కు అధికారం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికి లేదని చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్న మొన్న ఎన్నికలు అయిన తర్వాత ఒక ఆవేదనకి గురయ్యి ఆరోగ్యం బాగలేక కుటుంబ కలహాలతో బాధపడుతూ చంద్రబాబు నాయుడు యొక్క అపాయింట్మెంట్కి ఎన్నిసార్లు కబురు పెడితే కూడా పరామర్శించినటువంటి పాపాన బోలేదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయనకి ఎక్కడుంది అర్హత హక్కు, ఆయన జన్మదినము, మరి ఆయన వర్ధంతులు జరుపుకునే హక్కు ఎక్కడుంది? వాళ్ళకి ఏ విధంగా వెళ్ళి సిగ్గు లేకుండా ఈరోజు ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య శవరాజకీయాలు చేసుకోవటం. ఎవరైనా ఆ స్థాయి నాయకుడు చనిపోతే, మరి ఆయన చనిపోయినప్పుడు టైగర్ అంటాడు, పులి అంటాడు, ఆయన బతుకున్నప్పుడు మాత్రం పరామర్శించాడు. అంటే శవరాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్సే ఉండదు, గల్లంతే ఉండదు ఈ రాష్ట్రంలో అనేది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకొని వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఏదన్నా మసులుకొని మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏదన్నా గవర్నమెంట్ మీద ఏదైనా ఉంటే అడగాల, మరి ప్రజల తరఫున ఏదన్నా కొట్లాడాలా, కానీ నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్లు సభ్య సమాజంలో మాట్లాడితే మాత్రం ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రాష్ట్రంలో తిరగనియరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఈరోజు మామూలు సామాన్య ప్రజలు కూడా ఇదేంది అనే స్థాయిలో వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఈరోజు ఎక్కడికి పోతుంది ఇది దారి అనేది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. మరి అలాగే ఒక దళిత మహిళ ఈరోజు చరిత్రలో